ఈరోజు చేప జనవేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ తీసుకుని మనం ముందుగా శుభ్రం చేసుకున్న జనను ఆ వాటర్లో వేసేసుకోండి. అలా వేసేసుకుని దాన్ని బాగా ఉడికించాలి వాటర్లో. అది అలా ఉడుకుతున్నప్పుడే ఒక గరిటెతో అది కనుపులు కనుపులు కింద ఉంటుంది కదా, అలా కాకుండా దాన్ని గరిటెతో బాగా కదుపుతూ ఉంటే అది విడిపోతుంది అన్నమాట. అలా కదపండి, మొత్తం అంతా పూసల్లాగా అయిపోతుంది అది. ఒక 5 మినిట్స్ అలా ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మనం అలా కదుపుతూ ఉంటేనే అది ఆటోమేటిక్గా విడిపోతుంది. చూడండి అలా విడిపోతుంది కదా ఫ్రీగా. అలా ఉడికిపోయిన తర్వాత దాన్ని అందులో ఉన్న వాటర్ అంతా కూడా మనం వంచేసుకోవాలి ఒక గిన్నెలోకి. ఆ జనలో ఉన్న వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం తాలింపు పెట్టుకుందాం. చూడండి వాటర్ మొత్తం కొద్దిగా ఉన్నా ఏం కాదు. చూడండి మొత్తం వార్చేసాను. ఇప్పుడు దీన్ని మనం తలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అవి ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అవి కూడా వేసి తాలింపు అలా బాగా వేగిన తర్వాత మనం వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్న జనం ఉంది కదా అది అందులో వేసుకుని కలిపేసుకోవడం. చూడండి తాలింపు అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఆ జనం అంతా వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. అలా ఒకసారి తాలింపులో కలిపేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం మసాలా యాడ్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కారం నెక్స్ట్ గరం మసాలా
నెక్స్ట్ ఇప్పుడు కొంచెం నేను సాంబార్ పౌడర్ వేస్తున్నాను అన్నమాట. సాంబార్ పొడి ఎందుకు అని అనుకోవచ్చు, కానీ టేస్ట్ అంతా సాంబార్ పొడిలోనే ఉంటుంది. మసాలా పొడి వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, ఒకవేళ మసాలా పొడి లేకపోయినా సాంబార్ పొడితో వేసేసుకోవచ్చు. అలా చేసుకుంటేనే ఇది చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ అంతా కూడా సాంబార్ పౌడర్లోనే ఉంటుంది, మసాలాలో కన్నా కూడా. మసాలా పొడి ఎందుకు అని అంటే అది నీసు వాసన రాకుండా ఉండడానికి తప్ప, మిగతా ఫ్లేవర్ అంతా కూడా సాంబార్ పౌడర్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ అయితే వంచేసుకున్నాం, కానీ ఇంకొద్దిగా వాటర్ ఉండిపోతుంది అన్నమాట అందులో. అందుకని ఒకసారి మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే వాటర్ కూడా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి కనబడుతుంది మనకి. చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది మొత్తం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి మీకు చూపిస్తాను. అది కొంచెం చల్లారితే ఇంకా పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట, వేడిగా ఉంది కదా అందుకే కొంచెం అలా ఉంది. చల్లారితే ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది అది. చేప జనవేపుడు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.